ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఛానల్ ద్వారా ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరికీ వందనాలు. ఒక పాట ద్వారా మా తండ్రి అయిన దేవుని స్తుతించుకుని పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల పుస్తకంలో నుండి 518 నెంబర్ పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. శారణ పొలములో పోసిన పుష్పమా అగాధ లోయలో దాగిన పద్మమా ప్రియ సంగమా క్రీస్తు సంగమా క్రీస్తు సంగమా ఆనంద భరితో నీ హృదయం నీ ప్రేమ పరము యేసునాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమావో సంగమావో సంగమా ప్రియ సంగమావో సంగమా క్రీస్తు సంగమా శారణ పొలములో పోసిన పుష్పమా అగాధ లోయలో దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా క్రీస్తు సంగమా కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా నీ దుసాంగములో నివసింపచేయుమా సిద్ధపడుమావో సంగమావో సంగమా ప్రియ సంగమావో సంగమా క్రీస్తు సంగమా శారణ పొలములో పోసిన పుష్పమా అగాధ లోయలో దాగిన పద్మమా ప్రియ సంగమా క్రీస్తు సంగమా ప్రభు సంగమా క్రీస్తు సంగమా. ఓ పాట ద్వారా తండ్రి అయిన దేవుని మనం స్తుతించుకున్నాం. పరిశుద్ధ లేఖనాల ద్వారా ఈ దినాన మరొక అంశాన్ని మనం నేర్చుకుందామండి. ఇప్పటి వరకు కూడా పాపము, దానికి ఉన్న శక్తి, దాని నివాసము, పాపము నుండి విడుదల, విమోచన, మరి మనం ఈ అంశాలను నేర్చుకున్నాం. రక్షణ లేఖనానుసారంగా మరి రక్షణను గురించి బైబిల్ ఏం చెప్తుంది, రక్షకుడు వచ్చిన పని, రక్షకుడు ఈ లోకానికి రావటంలో తండ్రి యొక్క ఉద్దేశం, మానవుడు రక్షించబడటంలో తండ్రి యొక్క ఉద్దేశము, కుమారుని యొక్క పని, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా మరి మన యొక్క రక్షణకు మరి పాలిభాగస్తులుగా ఉండి మనలను రక్షించి తన యొక్క రాజ్యవాసులుగా చేయాలి అనేటువంటి అంశాన్ని మనం ఇంతవరకు నేర్చుకున్నామండి. ఈ సమయంలో లేఖనానుసారంగా రక్షించబడినటువంటి వారి జాబితా ఒక మరి 4 పేర్లను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి ఇంకా మరి కొద్దిమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యానుసారంగా కొంతమంది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బయట రక్షణ పొందాలంటే వారి నీతి క్రియలను, వారి యొక్క దాన ధర్మాలను, వారికి ఉన్నటువంటి మంచి ప్రవర్తనను, లేకపోతే కొంతమంది యోగా చేస్తేనను, కొంతమంది మరి ఇంకా విశ్వాసంగా ఉంటే చాలను, మరి ఏవేవో రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు. మరి ఆ ఆలోచనలన్నింటినీ బైబిల్ ఏమని మాట్లాడుతుంది? బైబిల్ యొక్క ఆలోచన, తండ్రి అయిన దేవుని ఆలోచన మరి ఏంటి అనేది మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనానుసారంగా రక్షించబడినటువంటి వారు వాక్యాన్ని నమ్మి
రక్షించబడినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తల కార్యములు 2:37. ఈ అపొస్తల కార్యములలో 12 మందిలో శిష్యుడైన పేతురు లేచి వాక్యం మాట్లాడటం అనేది జరుగుతుంది. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో మరి అక్కడ ఎంతోమంది వాక్యం వింటున్నారు. వాక్యం విన్న అనేకులు వారి హృదయాల్లో ఏం జరిగిందో వారంతటికి వారే తెలియచేశారు. ఈ హృదయాల్లో ఏం జరుగుతుందని పేతురు గారు ఏమి అడగల వాళ్ళని వాళ్లే చెప్తున్నారు. హృదయాలు మా హృదయాలు నొచ్చుకున్నవి, మా హృదయాలు ఈ వాక్యం చేత పొడవబడినవి, ఈ వాక్యాలు మా హృదయాలను కదిలించినవి అని చెప్పి వారు ఆ విన్నటువంటి వారు మరి పేతురుని ఇక్కడ మా అపొస్తలుని అడుగుతున్నారు ఒక మాట. సహోదరులారా, మేమేమి చేయాలి? వాక్యం అర్థమైంది మాకు, వాక్యం మా హృదయాల్లో పొడవబడింది, వాక్యము మా హృదయాల్లో నొచ్చుకుంది, కాబట్టి మేము వాక్యం విన్నాం కాబట్టి ఏం చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ దినాల్లో ఈ ప్రశ్న ఎవరైనా అడుగుతున్నారా? వాక్యం విన్నాం, వాక్యాన్ని నమ్ముతున్నాం, అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు అడగట్లా ఈ మాట. ఏమన్నా చేయాలనే దగ్గర మాత్రం చాలా నెమ్మదిగా మౌనంగా ఉంటారు. ఎందుకంటే దేవుని పనిచేయటానికి ఇష్టం లేనటువంటి మనసు అన్నమాట. ఒకవేళ ఇష్టమే ఉంటే, అది అర్థమైతే, మన హృదయాలు నిజంగా పొడవబడితే నేనేం చేయాలనే తపన, నేనేం చేయాలనేటువంటి ఆలోచన, నేనేం చేయాలని అక్కడ వాక్యం బోధించినటువంటి సువార్తికుణ్ణి ప్రశ్నించకుండా మాత్రం ఉండలేరు. అపొస్తల కార్యంలో 2:37 మరి 37 ఈ మాటలు ఉన్నాయండి. మరి 38 మనం చదువుకుందాం. ఏం చేయాలని అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతూ ఉన్నప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పి ఇంకా అనేకమైన సంగతులతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరమ వారికి మీరు వేరే రక్షణ పొందండి. ఏ తరం అండి? మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి అని హెచ్చరించడం జరిగింది. అక్కడ హెచ్చరించినప్పుడు 41 అక్కడ వాక్యం అంగీకరించిన వారందరూ కూడా మరి ఆ యొక్క హెచ్చరికకు లోబడి బాప్తిసం పొందిరి. ఆ దినమందు బాప్తిసం పొందినటువంటి సంఖ్య 3,000 ఇంచుమించని వ్రాయబడింది 42. ఈ బాప్తిసం పొందినటువంటి వీరు ఏం పని చేయాలి? మళ్ళీ వీళ్ళు అడగాలి కదా, ఏం చేయాలి? మేము బాప్తిసం పొందేసి సంతోషంగా మేము క్రైస్తవులమే అని చెప్పుకోవడానికి లేదు. క్రైస్తవుడు చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. క్రైస్తవుడు సోమరివాడిగా ఉండకూడదు. క్రైస్తవుడు ఫలవంతమైన జీవితంలో ఏ విధంగా బలపరచబడాలో, ఏ విధంగా నిలబడాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా పరిగెత్తాలో అన్నీ కూడా లేఖనానుసారంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రహించాలి అంటే ముందు చదవాలి. చదివి అర్థం చేసుకున్నప్పుడు ఆ గ్రహింపు అనేది కలుగుద్ది. బాప్తిసం పొందిన ఈ 3,000 కూడా ఊరికినే వదిలేయకుండా వీరు అపొస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెక్క ఉండిరి. అప్పుడు ప్రతివానికి కూడా భయం కలిగిందంటండి. ఎందుకు భయం? ఎంతమంది ఒకేసారి బాప్తిసం పొందారు, వాక్యాన్ని అంగీకరించారు, మరి అక్కడ అపొస్తల యొక్క బోధ వేరే బోధ కాదు. ఇక సహవాసము, ఒకే సహవాసము, రొట్టె విరవాలి, ప్రార్థన యందు ఎడతెక్క కూడా వీరు ఒక క్రమాన్ని కలిగి ఉన్నట్టుగా మనకి తెలియచేయబడతా ఉందన్నమాట. మారు మనసు పొందినప్పుడు మరి పరిశుద్ధాత్మని వరం బాప్తిసం ద్వారా వాళ్ళు పొందటం జరిగింది. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందినటువంటి ఆ యొక్క హెచ్చరిక ఇంచుమించు 3,000 ప్రభువులోకి చేర్చడం జరిగింది. అపొస్తల కార్యములు 8:26 ఇక్కడ మరొక వ్యక్తి మనకి కనబడతాడు. ఆ నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమును కలిసి కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడంట.
అప్పుడు అయితేపేయుడైన నపుంసకుడును ఆరాధించుటకు యెరూషలేము వెళ్ళటం జరుగుతుంది. 28వ వచనంలో అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదవటం జరుగుతుంది. అప్పుడు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, నువ్వు చదువునది గ్రహించుచున్నావా అని నపుంసకుడిని అడగటం జరిగిందన్నమాట. అప్పుడు నపుంసకుడు చెప్తున్నాడు, ఎవడనో నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలను అని రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసి రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అక్కడ యెషయా గ్రంథం చదవబడతాం, ఇంకా ముందు వచనాల్లో మనం గమనిస్తాం. అక్కడ ఈ ఫిలిప్పు కలుసుకొని ప్రయాణంలో యెషయా గ్రంథం చదువుతుంటే అక్కడ యేసుక్రీస్తు గురించి కొన్ని సంఘటనలు కనబడతాయి అన్నమాట. అప్పుడు కొంత దూరం సాగిపోయిన తర్వాత లోతైనటువంటి నీళ్లు కనపడుతున్నాయి. రథమాపమన్నాడు, రథమాపి అడుగుతున్నాడు, నాకు బాప్తిస్మం ఇవ్వటానికి నీకేమైనా ఆటంకం ఉందా? చాలామంది అంటారు, నీ వాక్యం విన్నాను మనసు మార్చుకున్నాను బాప్తిస్మం ఇవ్వండింటే, ఉపవాసాలు ఉన్నావా, నీ పాపాలు నీకు కనపడినయా, నీ పాపాలన్నీ కొట్టుకుపోయినాయా, నీ పాపాలన్నీ కడిగేసుకున్నావా, అప్పుడే నీకు బాప్తిస్మం ఇవ్వబడుతుంది అని చెప్పేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నపుంసకుడు అడుగుతున్నాడు, నాకు త్రోవ చూపించేవాళ్ళు లేకపోతే నేను ఎలా త్రోవ తెలుసుకోగలను అని అతన్ని రథం మీద ఎక్కించుకుని ఫిలిప్పు ఆ యొక్క దేవుని యొక్క సందేశాన్ని యెషయా గ్రంథాన్ని చదువుతుంటే ఆ యొక్క సంగతులన్నీ కూడా విశదపరిచినట్టుగా ప్రయాణంలో కొంత దూరం సాగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి లోతైన నీళ్ళలోనికి బాప్తిసం ఇమ్మని ఫిలిప్పును నపుంసకుడు అడిగాడు. లోతైన నీళ్ళల్లో బాప్తిసం పొందుతూ ఉండగా తిరిగి ఒడ్డుకు వచ్చిన తర్వాత మరి ఫిలిప్పు కొనిపోబడెను, తిరిగి నపుంసకుడు తన ఇంటికి తాను వెళ్ళిపోయినట్లుగా కనపడద్ది. ఎందుకు ఈ యొక్క నపుంసకుడు యెరూషలేము దాటి ఈ ఉత్తర దిక్కునున్నటువంటి ప్రయాణంలో ఎందుకు ఉన్నాడు అంటే, ఆయనకి ఒక వాడుక ఉంది, ఆరాధనకు వెళ్ళే వాడుక. బాప్తిసం లేదు, ఆరాధనకు వెళ్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు, నమ్ముతున్నాడు, కానీ బాప్తిసం మాత్రం లేదు. తను అర్థం చేసుకుని కొంత అర్థం కాక కొంత నాకు అర్థం కావట్లేదని చివరి నిమిషంలో ఫిలిప్పుతో చెప్పడంతోనే అర్థమయ్యే విధంగా ఫిలిప్పు అతనికి బోధ చేయటం జరిగింది. గ్రహించాడు, వెంటనే బాప్తిసం పొంది రక్షించబడ్డాడు. మరి ఈ విధంగా మన ముందున్నటువంటి యొక్క భక్తుల యొక్క జీవితాలను మనం చూసినట్లయితే ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, వేరే ప్రాంతానికి వెళ్ళి ఆరాధన చేసుకునే వాడుకుంది, బాగానే పర్లేదు నేను అనుకుంటున్నాడు, కానీ ఒక విషయం ఏంటంటే ఈయనకి తక్కువగా ఉంది, రక్షణ లేదు. రక్షణ పొందాలి అంటే వాక్యాన్ని చదివాడు, అర్థం కాలేదు, వివరించి నేర్చుకున్నాడు, ఆయనంతటికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. నాకు బాప్తిసం ఇవ్వటానికి నీకేమైనా ఆటంకమా? ఆ ఆటంకం ఏముంది? లేదా జనవరి పండుగ రాబోతుంది కదా, జనవరికి బాప్తిసం పొందుదాం, లేదా పరీక్షల్లో పాస్ అయితే పొందుదాం, లేకపోతే ఈ రోగం పోతే పొందుదాం, లేకపోతే వివాహం సంబంధం ఏదన్నా మంచి సంబంధం కలిసి వచ్చి కుదిరితే బాప్తిసం పొందుదాము అని ఇలాంటి భౌతిక సంబంధమైన అవసరాలకు ఈ యొక్క రక్షణని యాడ్ చేస్తున్నారు. కానీ ఇది వాక్యానుసారమైన రక్షణ మాత్రం కానే కాదు. వాక్యానుసారమైన రక్షణ ఏంటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు నీ అవిధేయత ఏదో, నువ్వు గ్రహించలేనిది ఏదో, నీకు తక్కువగా ఉన్నదేదో, లేఖనానుసారంగా నువ్వు ఎక్కడా లేఖనానికి వ్యతిరేకంగా ఉన్నావో అది నువ్వు అర్థం చేసుకుంటే దానిని వెంటనే భర్తీ చేసుకోవాలి. దాన్ని వెంటనే నువ్వు ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత నువ్వు సంపూర్ణమైనటువంటి రక్షణను అనుభవించగలుగుతావు. ఈ యొక్క నపుంసకుడు స్టోరీ ఎలా ఉంది? ఈయన ఒక వ్యక్తి. ఇదే అధ్యాయంలో మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు అనేటువంటి సౌలుగా మారిన వ్యక్తి మనకు తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు ఈయన ఒక పని కలిగి ఉన్నాడు. ఎవరన్నా ఏ పని చేయకుండా సామర్లు ఉంటారేమో కానండి, ఈయన మాత్రము అలా లేడు. ఈయనకి ధర్మశాస్త్రం తెలుసు, మంచి భక్తి కలిగినటువంటి, నిష్ట కలిగినటువంటి యోధామత ప్రవిష్టుడు ఈయన. కానీ ఈయనకి క్రైస్తవులు కానీ, క్రైస్తవ మతస్థులు కానీ, పరిశుద్ధులు అంటే అసలు ఏమాత్రం కూడా ఇష్టము లేదు. ఈయన ఒకటే పనిగా ఎంచుకున్నాడు, వీళ్ళందరినీ నేను హతం చేయాలి, వీళ్ళందరినీ నేను మరణానికి అప్పగించాలి, వీళ్ళందరినీ నేను హింసించాలి, వీళ్ళందరినీ నేను కొట్టాలి, వీళ్ళందరినీ నేను చెల్లా చెదురులు చేయాలని కంకణం కట్టుకుని మరి అధికారుల దగ్గర
ఏంటి తాకీదులు కూడా తెచ్చుకున్నాడు, అధికార పత్రాలు కూడా తెచ్చుకున్నాడు అన్నమాట. ఇదే ఇక నా ప్రాణాధారం, క్రైస్తవులను హింసించటమే, ప్రభు శిష్యులను చెదరగొట్టడమే అని ఒక ప్రధాన యాజకుడి దగ్గర అధికారం పొంది యెరూషలేములో ఉన్న పరిశుద్ధులందరికీ కీడు చేయాలి, వీళ్ళకి మేలంటూ చేయకూడదు, అసలు వీళ్ళు బ్రతకూడదని చెప్పేసి కంకణం కట్టుకుని బయలుదేరుతూ ఉన్నటువంటి ఈ సౌలు, ఈ సౌలు జీవితంలో మరి దమస్కు వెళుతూ ఉన్న సమయంలో ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన ముఖం మీద ప్రకాశించినప్పుడు ఆయన బోర్లగా పడటం జరిగింది. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశించిందంట అతని చుట్టూ కూడా. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. ప్రభువా నువ్వెవడవి, ఏంటి అంత కోపం ఈయనకి? ప్రభువా అన్నాడు మళ్ళీ, ఎవడవేంటి ప్రభువా? నేనేనయ్యా అనొచ్చుగా, నీ బిడ్డలను హింసించేవాడినయ్యా, ఇదే నా ప్రాణాధారమయ్యా, నేను పరిశుద్ధులను హింసించి చెదరగొట్టేటువంటి వాడినయ్యా అన్నాడా? అనలా. హృదయంలో ఉన్న కోపం దేవుని స్వరం విన్నా కూడా నువ్వెవడవి, ఎంత స్పష్టంగా రాయబడినయ్యా అక్కడ మాటలు. ఆయన అంటున్నాడు నువ్వెవడమంటే ఆయన తిరిగేమి అనలా. మనమైతే ఏమంటాం? నువ్వెవడవేంట్రా అనమా? మనమైతే నోరు సరిగా అదుపులో పెట్టుకో అంటాం మనమైతే. కానీ ప్రభు అంటున్నాడు నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు హింసించుచున్న యేసు డైరెక్ట్గా వెళ్ళి ఎప్పుడన్నా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, హింసించుకున్నారా? లేదు. ఆయన ప్రజలను, ఆయన పరిశుద్ధులకు కీడు కలిగిస్తే ఆయన కీడు కలిగించినట్టే, ఆయన బిడ్డలను హింసిస్తే ఆయన హింసించినట్టే, ఆయన మార్గాలను పాడు చేస్తే ఆయన మార్గాలను చెరిపివేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి మరి ఈయన. ఈయన యొక్క హృదయం చాలా దేవునికి దూరంగా ఉందని దేవుడు గ్రహించి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు కూడా సంభాషణ బాగానే ఉంది, కానీ నువ్వు అలాగే ఉండటం లేదు ఇక, అననయ్య దగ్గరకు వెళ్ళు, ఏం చేయాలో అతను నీకు చెప్తాడు, అతను చెప్పింది నువ్వు విను. 3 దినాలు అన్నపానాలు లేకుండా మరి చూపు లేకుండా పడి ఉన్నాడంట. ఆ తర్వాత అక్కడ అననయ్య భయపడుతున్నాడు, అననయ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు, దూత చెప్తుంది ఫలానా సౌలు అనేటువంటి వ్యక్తిని నువ్వు చేర్చుకో, అతన్ని నువ్వు వెతకి పట్టుకో, అతన్ని దగ్గరకు తీసుకుని వెళ్ళి అతను నువ్వు చెప్పాల్సినవి చెప్పంటే ఈయన అంటున్నాడు ఈయన పరిశుద్ధులందరినీ హింసించే వ్యక్తి అయ్యా భయపడుతున్నాడు, క్రైస్తవులందరినీ పాడు చేసే వ్యక్తి అయ్యా. లేదు లేదు, ఇప్పుడు పాడు చేయడు, అతడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనము అనేక మంది పరిశుద్ధుల మధ్య, అనేక మంది మరి మనుషుల మధ్య నాకు సాక్షిగా నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, అతడు ఇక కీడు అన్నాడు కూడా చెయ్యడు. అతను కీడు చేసే మనిషి కాదు, ఇప్పుడు దేవుని స్వరం విన్నాడు, దేవుని వెలుగును చూచాడు, దేవునితో మాట్లాడాడు, అననయ్య చెప్పిన బోధంతా కూడా అర్థం చేసుకున్నాడు, అతని సంగతులన్నిటినీ కూడా నమ్మి బాప్తిసం పొందాడు, క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. ఆయన యొక్క తీర్మానాలు అసలు కోకొల్లలో, నా జ్ఞానం సరిపోదు ఆయన గురించి మాట్లాడటానికి, అంత తగ్గింపు, అంత సవాలు, అంత గొప్ప తీర్మానాలతో ఆయన యొక్క భక్తి జీవితం కొనసాగించాడు. ఆయన ఎన్నో పత్రికలు రాసి బలహీనులను బలపరిచి, యవనస్తులను బలపరిచి, బంధకాలు, సువార్త నిమిత్తం, చెరసాలలు, ఆకలి దప్పులు, పిడిగుద్దులు, ఆ వస్త్రహీనుడుగా అనేక అగచాట్లు ఈ సువార్త నిమిత్తం భరించాడు. దేవుడు అంటున్నాడు ఇతను నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. మనం చేయగలమా? రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో ఈ యొక్క తీర్మానం ఉంటే, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఈ విధంగా ప్రభు కొరకు సాక్షులుగా, ప్రభు కొరకు కష్టాలు, శ్రమలు, నిందలు, హింసలు అనుభవించి ఏదైనా సరే నీ ప్రేమ నుంచి నన్ను వేరు చేయలేవు, మరణమైనా సరే అది ఏదైనా కూడా నీ ప్రేమలోనే నేను ఉంటా తీర్మానం చేసుకున్నాడు, దేవునితో వడంబడిక చేసుకున్నాడు. వస్త్రహీనత అయినా సరే, కరువైనా సరే, ఖడ్గమైనా సరే, మరి ఏదైనా కూడా నన్ను ఎడబాపనే ఎడబాపు. అలాగే ఇక్కడ కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు, ఈయన కూడా అదే అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కనపడతా ఉన్నాడు. ఈ కొర్నేలి స్టోరీ కూడా చాలా మరి ఉపవాసాలుండి
భక్తి కలిగిన వాడు, కుటుంబంతో దేవుని ప్రార్థించేవాడు. ఈయన ప్రార్థనలన్నీ కూడా దేవదూతలు వింటున్నారు, దర్శనమిస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, కానీ ఈయన కూడా ఒక కొరత కలిగి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఒకనొక దినాన. అయితే అక్కడ ఒక దర్శనమందు నాలుగు చెంగులు పట్టబడిన ఒకటి ఒక దుప్పటి కనబడుతుంది ఆయనకి. అందులో అనేక రకాలైన చతుష్పాద జంతువులు ఉంటాయి. ఆ చతుష్పాద జంతువులను లేచి నువ్వు చంపుకొని తినమని దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఈయనంటాడు, కుర్నేలి, నిషిద్ధమైన వాటిని నేను ఎన్నడనో తినలేదు, నేను సృష్టించిన వాటిని నువ్వు నిషిద్ధంగా ఎంచొద్దు అని చెప్పి దేవుడు ఆయన్ని బలపరిచాడు. అప్పుడు చర్మకారుడైన సీమోనును నువ్వు పిలిపించుకోమని దేవుడే రథంతో కళ ద్వారా మాట్లాడినప్పుడు పిలిపించుకొని, మరి ఆ ఇంటికి పిలిపించుకొని, మరి నువ్వేం చేయాలో అతను చెప్తాడు, అతను చెప్పినట్లుగా నీవు విను. అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి చరిత్ర ఉంటుంది. అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో మరి పౌలు గారి చరిత్ర ఉంటుంది. పేతురు మరి సౌలు గారి కొర్నేలి గారి ఇంటికి వచ్చినప్పుడు కుటుంబం అంతా కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మరి అక్కడ తనకేదైతే కొరత ఉందో, ఆ ఇంటికి ఒక సేవకుడు కావాలి. ధర్మకార్యాలు చేసిన, పుణ్యకార్యాలు చేసిన, మరి దేవదూతలు కనబడిన, భక్తి కలిగిన వాడైన, కుటుంబం అంతటితో ఆయన ఒక శతాధిపతి, ఎంతోమంది పనివారికి అధిపతిగా ఉన్నాడు. ఎంతటి వాడైనా సరే సువార్తను అందించే ఒక సువార్థికుడు ప్రతి ఇంటికి అవసరం, ప్రతి వ్యక్తికి కూడా అవసరం. అలాగే మరొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 13-14 వచనాల్లో దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు లూదియా. ఈ లూదియా అనేటువంటి ఈ వ్యక్తి మరి తుయతైర పట్టణస్థురాలు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈమె ఓదారంగు పొడి అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ స్పష్టంగా వ్రాయబడినటువంటి సంగతులు అన్నమాట. ఒకనొక దినాన విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండేను. వీళ్ళకి బాప్తిసాలకు ముందే దైవభక్తి ఉంది. వీళ్ళ క్రియలు, వీళ్ళ కార్యాలు, ఆసక్తి అంతా బాగానే ఉంది. అందుకే దైవభక్తి కలిగిన స్త్రీ అని ఇక్కడ ఈమె గురించి వ్రాయటం జరిగిందనమాట. అయితే అక్కడ ఆ పట్టణంలో ఆమె అనేక మంది స్త్రీలతో కూర్చుని వాక్యం వింటుంది. కానండి 14వ వచనంలో ప్రభు ఆమె హృదయమును తెరచెను. ఎందుకని, ఈమె మాటలయందు, పౌలు గారు చెప్పే మాటలయందు లక్ష్యం ఉంచింది. చాలామంది వింటారు కానండి లక్ష్యం ఉండదు. చాలామంది వింటారు కానీ గ్రహింపు ఉండదు. చాలామంది వింటారు కానీ వాటిని గురించినటువంటి అవగాహన ఉండక విడిచిపెడతా ఉంటారు. అలా విడిచిపెట్టినట్లయితే మన యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకుని అవతలకు వెళ్ళిపోయి అది మర్చిపోయినా ఎలా మర్చిపోతామో అలాగే మన యొక్క జీవితం కూడా ఉంటుందన్నమాట. ఆమె పౌలు గారు చెప్పే మాటల ఎందు లక్ష్యం ఉంచింది కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఈ దినాల్లో చాలామంది హృదయాలు తెరవబడ కారణం ఏంటంటే చెప్పే మాటల మీద, బోధ మీద, వాక్యం మీద మనసు పెట్టి లక్ష్యం ఉంచి దేవుని మాటలు వినటానికి ఎవరు ఇష్టపడల. పక్కపక్క వాళ్ళతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు, బయటకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అదొక రకమైన అలజడి. ఒక లక్ష్యము, ఒక గురి, ఒక ఏకాగ్రత అనే దాన్ని సాధించలేకపోతూ ఉన్నారు చాలామంది కూడా. ఈ యొక్క లూధి అనేటువంటి ఈమె ప్రభు మాటల మీద లక్ష్యం ఉంచింది. ఆమెను ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు. ఆమె అడుగుతుంది, నేను ప్రభునందు విశ్వాసం గలదాన నేను ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని మిమ్మను బలవంతము చేసిందంట. కొర్నేలి కూడా మా ఇంటి దగ్గర ఉండడని బలవంతం చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క నపంసకుడు ఫిలిప్పు వీళ్ళందరూ కూడా ఈ సువార్త ప్రకటించిన చోటల్లా కూడా మా ఇంటికి రండని బలవంతం చేసి తీసుకుని వెళ్ళి మరి కుటుంబస్తులకు కూడా ఈ రక్షణ సువార్తను వినిపించటం అనేది జరుగుతూ ఉంది. లూదియా గొప్ప దేవుని మాటలు వినే లక్ష్యము కలిగిన వ్యక్తి. వ్యాపారస్తురాలు, చిన్న వ్యాపారం, బజార్లంటే తిరిగే వ్యాపారం, రంగు పొడి అమ్ముకునేటువంటి వ్యాపారం అయినా సరే దేవుని యొక్క ప్రణాళికలో ఆమె యొక్క హృదయము తెరవబడింది. ఆమె దేవుని మాటల యందు లక్ష్యం ఉంచింది. దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు, ఆమె హృదయాన్ని తెరిచాడు,
ఆమె దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ అక్కడ ఒక్క పేరే ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది? మిగతా వాళ్ళకి దైవభక్తి లేదా అంటే లేకపోవచ్చు. ఉన్న వాళ్ళందరిలో అధికంగా ఈమెకుండి ఉండవచ్చు ఆ భక్తి. ఉన్న వాళ్ళందరికంటే ఈమె హృదయము దేవుని దృష్టికి ఇష్టమైనదిగా ఉంది అంటే ఆమె ఆ మాటల పట్ల ఆలకించే వైఖరి, ఆలకించే లక్ష్యము, ఆ మాటలను గ్రహించే ఆసక్తిని చూపింది. అతి ఆసక్తితో వాక్యం వినుంటుంది. అట్టి వాక్యం వినేటువంటి ప్రజలు ఈ దినాల్లో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. వినుట మట్టుకు విందురు కానీ చాలామంది గ్రహించలేకపోతున్నారు. చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు. కారణం ఏంటి? హృదయము మందగిలింది, క్రొవ్విందంట వాక్యం చెప్తుంది. దేవుడు చాలా వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈ విషయమైతే ఇలా ఉండకూడదని దేవుని యొక్క సంకల్పం. దేవుడు కోరుకున్నాడు మీ హృదయాలు తెరవబడాలని, మీరు క్రీస్తుని హృదయాల్లో చేర్చుకోవాలని, మారు మనసు పొందాలని. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. మన సొంత ఉద్దేశాలను బట్టి, సొంత ఆలోచనలు బట్టి, సొంత కార్యక్రమాలను బట్టి మనకు మనమే అంచనాలు వేసుకుని నా నీతి గొప్పది అని మనం స్థాపింపకూడదు. మన నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి. మనము అనీతి మంతులం, కేవలం దేవుని కృపచేత రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ధర్మశాస్త్రం మనల నీతిమంతులుగా చేయలేదు. ఇక్కడ నలుగురు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ నలుగురు వ్యక్తులు కూడా ఎలా రక్షించబడ్డారు అంటే లేఖనాల ప్రకారంగా రక్షించబడ్డారు. 3,000 మంది బాప్తిసం పొందారు వాక్యం విని. అలాగే పౌలు, సౌలుగా ఉన్న పౌలు కూడా బాప్తిసం పొందాడు. అలాగే కొర్నేలి బాప్తిసం పొందాడు. అలాగే దైవభక్తి కలిగినటువంటి లూదియా అనేటువంటి స్త్రీ కూడా బాప్తిసం పొందింది. ఈ నలుగురు వ్యక్తుల్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇంకా చాలామంది వాక్యానుసారంగా రక్షణ పొందిన విధానాన్ని మనం ఆలోచన చేద్దాం. మరొకసారి దేవుని చిత్తమైతే మనం మరలా తిరిగి కలుసుకుందాం. అందరికీ వందనాలు. ఈ సమయంలో ఇంతవరకు కూడా మనం విన్న ఈ లేఖన భాగాలన్నింటినీ కూడా మన హృదయంలో భద్రపరుచుకొని మొట్టమొదటిగా అపొస్తలుల కార్యము 2:37 3,000 మంది వాక్యం విని మారు మనసు పొంది ఏ విధంగా బాప్తిసం పొందారో వారు ప్రభు సహవాసంలో నిలబడినట్టుగా, సహవాసం కలిగి భయంతో దేవుని ఆరాధించి సంగముగా కూడుకున్నట్టుగా, సంతోషంతో వారు జీవిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే సౌలనబడిన పౌలు, అలాగే కొర్నేలి, అలాగే దైవభక్తి కలిగినటువంటి లూది అనేటువంటి స్త్రీ కూడా మరి ఆమె దేవుని యొక్క మాటల మీద, పౌలు గారు బోధించే బోధ మీద లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు గొప్ప పని చేశాడు. మన పని మనం చేస్తేనండి దేవుడి పని దేవుడు చేస్తాడు. మన దేవుని మాటలు విన్నాం, దేవుడు మన హృదయాన్ని తెరిచాడు. మనం సంతోషంగా దేవుని బిడ్డలను ఆహ్వానించి ఒక క్రైస్తవ కుటుంబంగా ఎంచబడింది. ఈ సమయంలో ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, లేఖనానుసారంగా బాప్తిసం పొందినటువంటి బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇంచుమించు పేతురు బోధ విని ప్రభువా హృదయంలో నొచ్చుకొని 3,000 మంది బాప్తిసం పొందిన సంగతిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారు ప్రభువా ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసములోను ఎడతక్క రొట్టె విరుచుకులో కూడుకున్నట్టుగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే సౌలు తనకు ప్రాణాధారమైన క్రైస్తవులను, పరిశుద్ధులను హింసించే స్థితి నుంచి విడుదల ఇచ్చారు. హింసకుడిగా, హానికరుడిగా ఉన్నప్పుడు మీరు మార్చారు ప్రభువా. అలాగే కొర్నేలి ధర్మకార్యాలు, ప్రార్థనలు, తనకున్న యాచనలన్నీ కూడా ప్రభువా నీ సన్నిధిని వినబడుతున్నప్పటికీ ఆయన జీవితంలో ఉన్న కొరత ఏదో మా తండ్రి మీరు తెలియచేశారయ్యా. మా తండ్రి ఆయన కుటుంబం అంతటినీ కూడా ప్రభువా నా తండ్రి రక్షించారు, మీకు స్తుతులు. అలాగే లూదియా రక్షణ పొందింది వాక్యం విని కుటుంబం అంతా కూడా రక్షణ పొందటానికి ఒక మార్గదర్శిగా మీరు నిలబెట్టారు. అలాగే మమ్మలను మీరు ఒక మార్గదర్శులుగా నిలబెట్టండి. ఈ స్వార్థ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీ పురుషుడు ఎవరు నశించిపోకుండా అందరూ రక్షణ పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబిచ్చే దేవుడు అని మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముతున్నాం ప్రభువా. ఆ తండ్రి నా దేవాని యొక్క ప్రణాళిక చొప్పున నీ ఉద్దేశ ప్రకారముగా అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు సెలవిస్తున్నారు. రక్షించండి, మారు మనసు దయచేయమని, అనేకులను మీ వైపుకు ఆకర్షించమని, ఈ దీవెనలు నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.